పూర్లోని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివాసానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చారు తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు ఆంధ్రప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు మేనిఫెస్టో రూపకల్పన మినే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది కొంతకాలంగా సీట్ల ఖరారు పైన చర్చలు జరుగుతున్నా నిర్ణయానికి రాలేదు తాజా సమావేశంలో జనసేనకు ఇరవై ఎనిమిది అసెంబ్లీ రెండు లోక్సభ సీట్లు వచ్చేలా సూత్రప్రాయంగా ఒప్పందం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం అనకాపల్లి మచినీపట్నం లోక్సభ స్థానాలు జనసేనకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం యాభై అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాలు అడిగారని తెలుస్తోంది అయితే చంద్రబాబు మాత్రం అన్ని సీట్లు ఇవ్వను అని తేల్చిపడేసినట్లు తెలుస్తోంది ఇక ఇద్దరి మధ్య సీట్ల కీలక చర్చలు జరిగాయి సుమారు రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన కీలక భేటీలో కొన్ని రాజకీయ అంశాలపై రెండు పార్టీల అధినేతలు చర్చించారు ఈ సమావేశంలో జనసేన పార్టీ పిఎసీ చైర్మన్ నాదిన్ల మనోహర్ కూడా పాల్గొన్నారు వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల కార్యకర్తలు నాయకుల సమన్వయంతో ఎలా ముందుకు వెళ్ళాలి దానికోసం ప్రత్యేక వ్యూహం ఓ సమిష్టి కార్యాచరణ తీసుకున్నాం భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి చర్చించాం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇరు పార్టీల అధినేతలు పూర్తి స్థాయిలో చర్చించారు అని మనోహర్ వివరించారు